అనేకమైన అవకాశాలు నేర్పించు, లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి రేయిం బొగలు కష్టపడి పరీక్షలు రాస్తే ఈరోజు ఇంటర్మీడియట్ వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఏజెన్సీ కారణంగా ఈరోజు అనేకమైన విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డుని ముట్టడించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నటువంటి విద్యార్థులని విచక్షణారహితంగా దాడి చేయటము, పోలీసులతో దాడి చేపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో తప్పులు పెట్టుకొని ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి అశోక్ని సస్పెండ్ చేయకుండా ఈరోజు గవర్నమెంట్ చాలా తీవ్రమైనటువంటి గవర్నమెంట్ చాలా అనేక రకాలుగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, తన లోపలి పక్క పెట్టుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న తీరున్నది. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలలో 99 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు 0 మార్కులు చూపిస్తుంది. ఏ టీఎస్ బదులు ఏపీ చూపించడము, ఇంగ్లీష్ బదులు లేదా ఉర్దూ బదులు ఇంకోటి జర్మనీ లాంగ్వేజ్ అనేక లాంగ్వేజ్లు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో 18 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అనేక మంది విద్యార్థులు గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా కానీ ఆ బోర్డు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, దీని మీద సర్కార్ గవర్నమెంట్ కేసీఆర్ వెంటనే తక్షణమే స్పందించాలి, అశోక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము పీడీఎస్సీ పీవైఎల్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం.